నమస్తే వెల్కమ్ టు రైట్ యాంగిల్ నేషనలిస్ట్ అప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఇక ఇవాటి టాపిక్లోకి వెళదాం చైనాతో భౌగోళిక ఉద్రిక్తత తాత్కాలికంగా సమసిపోయింది అమెరికా వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది ఆసియా పసిఫిక్ చక్రబంధాన్ని పెంటగాన్ మరింత కట్టుదిట్టం చేసింది చైనా ఎత్తుగడల రీత్యా వెనక్కి తగ్గింది గర్జించలేదు అట్లాగని అర్థించలేని దుస్థితిని పాకిస్తాన్ ఎదుర్కొంటోంది భారత్తో బంధాన్ని రష్యా ప్రస్తుతం నిరాకరించే స్థితిలో లేదు ప్రపంచ భౌగోళిక రాజకీయాలు గుగ్గిలం కప్పుకొని అదును కోసం ఎదురు చూస్తున్నాయి మోదీ ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టికి త్వరితగతిన విధాన నిర్ణయాలు చేస్తోంది సరిగ్గా ఇదే సమయంలో దేశంలో సరికొత్త రాజకీయ వాతావరణం నెలకొంది సాగు సంస్కరణలను వ్యతిరేకించే పేరుతో హింసాగ్ని దేశ రాజధానిని కలచివేసింది తాజాగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా భారత్ బంద్ కూడా మమా అనిపించుకుంది చరిత్రలో ధరలు పెరగడం ఇది తొలిసారి జరిగిందా తొంభైవ దశకంలో సంస్కరణలు ప్రవేశపెట్టి విశ్వ విపణికి ఆహ్వానం పలికి అందుకు తగిన విధాన నిర్ణయాలు తీసుకోవడంలో విఫలమైంది ఎవరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత దేశంలో ప్రతిపక్షాలు చేస్తున్నది ఏంటి లాభాలు గడుస్తున్న ఎగువ మధ్యతరగతి సంపన్న వర్గాలు ప్రభుత్వానికి విధిగా పన్నులు చెల్లిస్తున్నాయా అనుకూలంగా మదింపు వేయించి ఎగ్గొట్టేస్తున్నారా లాభాలపై ఆదాయ పన్ను కట్టని వారు పెట్రోల్ ధర పెరిగితే గింజుకోవడం దేనికి సంకేతం పన్నుల పేరుతో చేస్తున్న ఆందోళనల వెనుక జరుగుతున్నదేంటి ఐచ్ఛికంగా పన్నులు చెల్లిస్తున్న వారి సంఖ్య ఎంత ఇలాంటి అంశాలు సూటిగా సుత్తి లేకుండానే కాదు కాస్త ఘాటుగా చెప్పే ప్రయత్నం చేస్తాను సాధికారిక గణాంకాలను పార్లమెంట్ సాక్షిగా ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ఆధారంగా వివరిస్తాను గతేడాది ఫిబ్రవరిలో చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా సిఏలకు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని మోదీ సుతారంగా చురకలు కూడా వేశారు దేశంలో కోటి యాభై లక్షల మంది మాత్రమే విధిగా ఆదాయ పన్నులు చెల్లిస్తున్నారని దేశ జనాభా మాత్రం నూట ముప్పై కోట్లని గిల్లినట్లే గుర్తు చేశారు అంటే దేశంలో కేవలం ఒకటి పాయింట్ ఒకటి ఐదు శాతం ప్రజలు మాత్రమే పన్ను భారం మోస్తున్నారని వాపోయారు ఇందులో కోటికి పైగా ఆదాయం ఉన్న రెండు వేల రెండు వందల మంది సీఏలు వైద్యులు ఇతర వృత్తి నిపుణులు మాత్రమే ఐచ్ఛికంగా పన్ను చెల్లింపులు చేస్తున్నారని తెలిపారు ఆదాయ పన్ను చెల్లించగలిగేవారు నిజాయితీగా చెల్లిస్తే దేశంలో పేదరికం పోతుందని ప్రగతి పథంలో నడుస్తుంది అంటూ తీవ్ర స్వరంతోనే చిరు హెచ్చరిక చేశారు ప్రధాని మోదీ ఆ తర్వాత ఆదాయ పన్ను శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తే ఆశ్చర్యానికి గురి కావడం ఖాయం రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో యాభై ఏడు పాయింట్ ఎనిమిది మిలియన్ల మంది ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తే నలభై మూడు పాయింట్ రెండు మిలియన్ల మంది ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నట్లు లెక్క చూపారు అంటే పన్ను కట్టనక్కర్లేకుండా లేకుండా జాగ్రత్త పడ్డారన్నమాట పన్ను ఆధారిత వ్యవస్థలు బలపడనంత వరకు ఆర్థిక చిక్కులు తప్పవని గుర్తించి వాజ్పేయి ప్రభుత్వం పన్నుల వ్యవస్థను సంస్కరించేందుకు కేల్కర్ టాస్క్ ను ఏర్పాటు చేసింది రెండు వేల రెండులోనే విజయ్ కేల్కర్ జీఎస్టీ పన్నును ప్రతిపాదించారు ఆ తర్వాత మారిన ప్రభుత్వం దాన్ని బుట్టదాఖలు చేసింది ప్రజలు స్వచ్ఛందంగా ఎన్నుకున్న పన్ను ఆధారిత వ్యవస్థనే ప్రభుత్వమని స్థూలంగా నిర్వచించారు అలాంటప్పుడు ఆదాయంపై పన్ను చెల్లించకుండా సేవలపై పన్నులు పెంచినప్పుడు గోల చేయడం వల్ల ప్రభుత్వాల నిర్ణయాలు మారతాయా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి కీలక సేవలపై పన్ను వడ్డనలు భారీగానే ఉండడం సహజమే కదా కోటికి పైగా ఆదాయం ఉన్న సీఏలు వైద్యులు ఇతర వృత్తి నిపుణులు కేవలం రెండు రెండు వందల మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారు దేశంలో ఉన్న వైద్యుల సంఖ్య ఎంతో తెలుసా గతేడాది ఏప్రిల్ రెండున కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ రాజ్యసభకు వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కేవలం ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర తమిళనాడు కర్ణాటక ఏపీ ఉత్తరప్రదేశ్లలో సుమారు పన్నెండు లక్షల ఒక వెయ్యి మూడు వందల యాభై నాలుగు మంది అలోపతి వైద్యులున్నారు మరో ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది లక్షల మంది ఆయుర్వేద హోమియోపతి వైద్యులున్నారు అంటే దేశంలో సుమారు ఇరవై లక్షల మంది వైద్యులు కనీసం వెయ్యి మంది కూడా పన్ను చెల్లించడం లేదన్నమాట ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఐసీఏఐ లెక్కల ప్రకారం రెండు లక్షల తొంభై ఒక్క వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది రిజిస్టర్డ్ సీఏలు దేశంలో ఉన్నారు దీంట్లో లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు మంది అసోసియేట్లు వీరి వద్ద సహాయకుల సంఖ్య తొంభై ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఒకటి అని రెండు వేల పంతొమ్మిదిలో ఐసిఏఐ వెల్లడించింది అంటే సుమారు ఐదు లక్షల మంది పన్ను మదింపు వేసే వృత్తిలో ఉన్నవారే స్వయంగా పన్ను కట్టడం లేదని ఆదాయ పన్ను శాఖ తేల్చింది ఉన్నత విద్యావంతులు పారిశ్రామికవేత్తలు పన్నులు ఎగవేస్తుంటే నిరుపేదలు మాత్రం తమ నిత్యావసరాల మీద ప్రభుత్వాలకు చచ్చి చెడి పన్నులు కడుతున్నారన్నమాట రెండు వేల పదిహేను పద్దెనిమిది మధ్య కాలంలో ఆదాయ పన్ను శాఖ యాభై లోపు పన్ను ఎగవేతదారులే లక్ష్యంగా దాడులు నిర్వహించింది అంతకన్నా ఎక్కువ ఎగ్గొట్టిన వారిని వదిలేసింది దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం అధిక పన్ను ఎగవేతదారులను వదలకూడదని ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసింది జనవరి మాసం మొదటి వారంలోనే ఏడు వేల సంస్థలు జీఎస్టీని ఎగవేసినట్లు గుర్తించి నూట ఎనభై నాలుగు మందిని అరెస్ట్ చేసింది ప్రభుత్వం ఇక ఇదిలా ఉంటే అసలు సంస్కరణల నేపథ్యం ఏంటో ఓసారి చూద్దాం దివంగత ప్రధాని పివి నరసింహారావు తీసుకున్న చర్యల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దేశ ప్రజల జీవన ప్రమాణాలు మారిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడు నాటికి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమలు పెట్టాలంటే చిక్కులుండేవి ప్రతి చిన్న పనికి అనుమతులు రెట్టేపిజం లైసెన్స్ రాజ్ నడుస్తుండేది చిన్న విషయాలకు కూడా డిఐసి అనుమతులు అవసరమయ్యేవి పారిశ్రామిక రంగం ఒక దశ దిశ లేకుండా ఎటుపోతోందో అర్థం కాకుండా అయోమయం నెలకొని ఉండేది పంతొమ్మిది వందల తొంభై ఒకటికి ముందు విదేశాలకు వెళ్లాలంటే ఏడాదిలో ఒక దేశానికి ఒకసారికి మించి వెళ్ళకూడదనే నిబంధన ఉండేది ఇది కూడా పారిశ్రామిక అభివృద్ధికి గుది మారింది ఎగుమతులు దిగుమతులపై అనేక ఆంక్షలుండేవి ఇలాంటి ఆటంకాలన్నింటినీ పీవీ ప్రభుత్వం తొలగించింది దేశంలో టెలికమ్యూనికేషన్ల విప్లవాన్ని తీసుకొచ్చింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై ఒకటి మధ్య సంకీర్ణ ప్రభుత్వాలది విఫల చరిత్ర పంతొమ్మిది వందల తొంభై ఆరులో మళ్లీ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం చేసిన ప్రయత్నాలు ఫలించాయి అయితే తిరిగి రెండేళ్లలోనే ఇద్దరు ప్రధానమంత్రులు మారిపోయారు మళ్లీ ఆర్థిక వ్యవస్థ మందగించింది ఈ రెండు అనుభవాల వల్ల ప్రాంతీయ పార్టీల కలగూరగంప కూటములతో దేశాభివృద్ధి కుంటుపడుతోందని తేలిపోయింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రి పదవి చేపట్టాక పీవీ విధానాలను వేగంగా ముందుకు తీసుకువెళ్లడం వల్ల దేశం అభివృద్ధి పథంలో పయనించింది రెండు వేల నాలుగు ఎన్నికల్లో యూపీఏ విజయం సాధించాక నరసింహారావు సన్నిహితుడిగా రాజకీయాల్లోకి వచ్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొంభై ఒకటి తొంభై ఆరు మధ్య కాలంలో జరిగినంత అభివృద్ధి జరగలేదని ఆర్థికరంగ నిపుణులే చెప్తున్న పరిస్థితి ఇక్కడే ఓ ఆసక్తికరమైన నాటకీయతను మించిన వాస్తవ ఘటనలు చెప్పాలి వెన్ క్రైమ్ పేస్ మనీ అండ్ మజిల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ పేరుతో రెండు వేల పదిహేడులో మిలన్ వైష్ణవ్ రాసిన పుస్తకం ఆరంభంలోనే ఒక దారుణ వాస్తవాన్ని బట్టబయలు చేశారు రెండు వేల ఎనిమిది జూలై నాటికి యూపీఏ ప్రభుత్వం కూలిపోతుందన్న భయం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను పట్టిపీడిస్తోంది వివాదాస్పద భారత్ అమెరికా అణు ఒప్పంద బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి అణుబిల్లు ఎక్కడ అవిశ్వాస తీర్మానానికి గురవుతుందో అనే భయాల నేపథ్యంలో తిహార్ జైల్లో తీవ్ర ఆరోపణలతో రిమాండ్ లో ఉన్న ఆరుగురు ఎంపీలను యూపీఏ కూటమికి చెందిన ఎంపీల బృందం రహస్యంగా భేటీ అయింది అణుబిల్లుకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరింది ఓటింగ్ కు సరిగ్గా నలభై ఎనిమిది గంటల ముందు ఈ రహస్య భేటీ జరిగిందని మిలన్ వైష్ణవ్ పేర్కొన్నారు సరే ఆ తర్వాత గడువుకు ముందే లోక్సభ ఎన్నికలు వచ్చాయి ఆ ఆరుగురు ఎంపీలు ఉత్తరప్రదేశ్ పార్లమెంట్ సభ్యుడైన అతిక్ అహ్మద్ ఎల్జెపి ఎంపీ పప్పు యాదవ్ ఆర్జేడీ నేత మహమ్మద్ షాబుద్దీన్ సూరజ్ భాన్ సింగ్ అఫ్జల్ అన్సారి ఉమాకాంత్ యాదవ్లు అవిశ్వాస తీర్మానం ఓటింగ్ జరిగిన రోజు వీరంతా కు హాజరయ్యారు వీరందరిపై క్రూరమైన హత్య అత్యాచారం దోపిడీ ఆరోపణలు ఉన్నా కాంగ్రెస్ ఒప్పందం కారణంగా వీరు విడుదలయ్యారు ఈ ఉదాహరణకు ఉన్న ప్రాధాన్యత ఏంటి అనే సందేహం రావచ్చు రైతులపై దేశ ప్రజలపై సరిహద్దు భద్రతపై ఇప్పుడు అపారమైన ప్రేమను కురిపిస్తున్న కాంగ్రెస్ తన అధికారం కాపాడుకోవడం కోసం దుర్మార్గులుగా ముద్రపడిన నేతలను విడిపించి పార్లమెంటుకు రప్పించింది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో ఎన్ని కుంభకోణాలు జరిగాయో వాటి గురించి చెబితే పునరుక్తి దోషం వెంటాడుతుంది కాబట్టి వివేచన ఉన్న వారి ఊహకే వాటిని వదిలేస్తున్నాను రెండు వేల పదహారులో మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ నోట్ల రద్దు సంస్కరణలు ఉపయోగపడతాయని ప్రతిపక్షాలు భావించాయి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మునుపటికన్నా పెచ్చు మెజారిటీతో బీజేపీ హయాంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కంగుతిన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మోదీని నిలువరించకపోతే ప్రాంతీయ పార్టీలు సహా కాంగ్రెస్ పార్టీ మనగలగడం అసాధ్యమని భావించాయి సిఏఏ మూడు వందల డెబ్బై అధికరణం రద్దు వ్యవసాయ సంస్కరణలు తలాక్ రద్దు ఇటువంటి అంశాలకు సంబంధించి వ్యతిరేకత పేరుతో విఫల ఉద్యమాలకు పిలుపునిచ్చి అభాసు పాలవుతున్నాయి తాజాగా ఐదు కీలక రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ధరల పెరుగుదల ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమానికి పథక రచన చేస్తున్నాయి ఎన్నికలు జరుగుతున్న కేరళ తమిళనాడు పశ్చిమ బెంగాల్ అస్సోం పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఒక్క కేరళలో మాత్రమే కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రభావం చూపించే అవకాశం ఉంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు అస్సోం రాష్ట్రాల్లో కాంగ్రెస్ కమ్యూనిస్టులు సాధించేది కూడా ఏమీ లేదు నిజానికి ఎన్నికల ఫలితాలను విధాన నిర్ణయాలు ప్రభావితం చేయవు జాతి సాంస్కృతిక చిహ్నాలు బలమైన నాయకత్వం ఉందనే భరోసా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాల పట్ల వ్యతిరేకత మాత్రమే నిర్ణాయక పాత్ర పోషిస్తాయి మొత్తంగా ప్రైవేటీకరణపై అసత్య ప్రచారాలు పెట్రోధరల పెరుగుదల రాజకీయంగా ఉపయోగపడతాయన్న విపక్షాల అంచనాలను పాంచ్ పటాకా ఫలితాలే నిర్దేశించబోతున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అండ్ మీ కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి మనసా వాచా కర్మణ దేశహితం కోసం చేస్తున్న మా ప్రయత్నాన్ని ఆశీర్వదించండి నేషనలిస్ట్ హబ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు తెలిసిన వారి చేత కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ తెలుగు మీడియా చూపించని మరిన్ని వాస్తవ కథనాలు వార్తలను మిస్ కాకుండా ఉండేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ నోటిఫికేషన్స్ను పొందేందుకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపుతూ వీడియోను లైక్ చేయండి మరి మందికి షేర్ చేయండి జై హింద్